తెలంగాణ ప్రభుత్వం డిగ్రీ దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా స్వీకరించబోతోంది ఫ్రెండ్స్. అందరు కూడా ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా డిగ్రీ చదవాలి అనుకుంటే మాత్రం ఈ సర్వీస్ని మీరు ఉపయోగించుకోవాలి. కాబట్టి దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో మీకు ఈ వీడియోలో చూపెట్టబోతున్నాను. తెలంగాణకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి those.cgg.gov.in అనేది అఫీషియల్ వెబ్సైట్. డిగ్రీ ఆన్లైన్ సర్వీస్ తెలంగాణ, ఇది డిగ్రీకి సంబంధించిన ఆన్లైన్ సర్వీస్ అనేది ఉంటుంది. ఇదివరకు మనం ఎంసెట్ వెబ్ ఆప్షన్స్ అలాగే ఐసెట్ ఇలా ఎలా ఉండేదో డిగ్రీకి కూడా అలానే ఆప్షన్స్ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. తెలంగాణలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ అన్నీ కూడా ఈ వెబ్సైట్లో ఉండడం జరుగుతుంది. దానికి సంబంధించి అన్ని యూనివర్సిటీలకు సంబంధించిన డిగ్రీ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఈ వెబ్ ద్వారానే జరుగుతుంది. కాకతీయ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, ఉస్మానియా, పాలమూరు, శాతవాహన యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, ఈ విధంగా 6 యూనివర్సిటీలకు సంబంధించిన మన నోటిఫికేషన్ అనేది ఈ వెబ్సైట్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. 22/5/2019 ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. రిజిస్ట్రేషన్ అనేది 23/5/2019 నుండి రిజిస్ట్రేషన్ అనేది అమలు చేస్తున్నారు. వెబ్ ఆప్షన్లు కూడా ఈ నెల 25/2019 నుండి 3/6/2019 వరకు, ఇది ఫస్ట్ ఫేజ్కు సంబంధించింది. ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో అటెంప్ట్ చేయాలనుకుంటున్నారో, డిగ్రీలు చదవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా 3 తారీఖులోపు వీటికి సంబంధించిన సబ్మిషన్ అనేది చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ విత్ లేట్ ఫీజ్, మీరు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత 3 తారీఖు తర్వాత 4 తారీఖు నుండి సెకండ్ లిస్ట్కి సంబంధించిన ప్రాసెస్ అనేది ఉంటుంది. అది సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ అనేది 10/6/2019 నుండి 15/6/2019 వరకు విత్ రిజిస్ట్రేషన్ ఫీజు 400తో వీళ్ళు కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. మొత్తం ఓవరాల్గా డిగ్రీకి సంబంధించిన త్రీ ఫేసెస్ అనేవి వీళ్ళు నిర్వహించబోతున్నారు. సో మనం ఇక్కడ చూస్తే థర్డ్ ఫేజ్కి సంబంధించి 26/2019 నుండి 25/6/2019 వరకు మనకు వీళ్ళు థర్డ్ ఫేజ్ అనేది సంబంధించిన వెబ్ ఆప్షన్లు అనేటివి ఇవ్వడం జరగబోతుంది ఫ్రెండ్స్. అలాగే వీళ్ళందరికీ కలిపి కూడా సీట్ అలాట్మెంట్ అనేది ఇక్కడ చూసినట్టయితే 20వ కాలం చూసినట్టయితే 10/7/2019 వీటికి సీట్ అలాట్మెంట్ అనేది ఇవ్వబోతున్నారు. ఈ విధంగా డిగ్రీకి సంబంధించిన ఇది అది ఫస్ట్ లిస్ట్కి సంబంధించి ఏమో 10/6/2019, సెకండ్ లిస్ట్కి సంబంధించి ఏమో 29/6/2019 నాడు సెకండ్ లిస్ట్కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో మీ డిగ్రీ ఫ్రెండ్స్కి అందరికీ ఉపయోగపడుతుంది. ఎవరైతే డిగ్రీ చదవాలనుకున్నారో సో వాళ్ళందరికీ కూడా మీరు ఇది షేర్ చేస్తారని భావిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ మనం మీరు ఏ ఆన్లైన్ సర్వీస్ వెళ్ళకుండా కూడా మనం చేసుకోవచ్చు. మొదట మీ యొక్క ఆధార్ కార్డు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ నోటిఫికేషన్ కింద ఇవ్వడం జరిగింది. ఇది చూడండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మీ యొక్క మొబైల్ నెంబర్ని ఆధార్ కార్డుకు లింక్ చేయనట్టయితే ప్లీజ్ లింక్ చేసుకోండి. అది లింక్ చేసుకున్న తర్వాతనే ఈ సర్వీస్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది, మీకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సో ఫస్ట్ మీ ఆధార్ కార్డు అనేది లింకప్లో ఉందా లేదా అన్న విషయాన్ని మీరు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ వెబ్సైట్ ద్వారా మీ యొక్క ఆధార్ కార్డు వెరిఫికేషన్ అనేది చూసుకోండి. మీ మొబైల్కు లింకప్ అయిందా కాలేదన్న విషయాన్ని మీరు తెలుసుకోండి. ఇది ఒకవేళ లింకప్ అయి ఉంటే మీరు క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి ఇక్కడ రిజిస్ట్రేషన్ అని ఎంట్రీ చేయగానే మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ కావచ్చు. ఫస్ట్ ఇక్కడ మనం క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది, మనం ఇది ప్రెస్ చేయాలి. ఇది ప్రెస్ చేస్తే ఇక్కడ చూడండి, ఏదైతే క్వాలిఫై అవుతారో ఇంటర్మీడియట్ వాళ్ళు ఇంటర్మీడియట్ అని ఎంట్రీ చేసినాక తర్వాత స్టేట్ సిలబస్, సెంట్రల్ సిలబస్ వాళ్ళ యొక్క ఆల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేస్తే ఇక్కడ చూడండి స్పెసిఫిక్గా అడుగుతుంది క్యాండిడేట్ ఆధార్ కార్డ్ అని అడుగుతుంది. అదేవిధంగా మొబైల్ నెంబర్ సీడెడ్ విత్ ఆధార్ కార్డ్, ఏదైతే ఆధార్ కార్డు ఉంటుందో దాని నెంబర్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మీ యొక్క ఆధార్ కార్డు ఫస్ట్ అప్డేట్ చేసుకోండి. ఈ విధంగా మీ యొక్క అప్లికేషన్ అనేది ఫిల్అప్ చేసుకోవడం జరుగుతుంది.
అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.